భారత ప్రభుత్వం యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి చింతలపూడి స్థానిక గర్ల్స్ హై స్కూల్లో క్లీన్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెహ్రూ యువ కేంద్ర స్టేట్ డైరెక్టర్ బీజే ప్రసన్న పాల్గొన్నారు. పూర్తిగా తీసుకుని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం అది ఆ సీ లెవెల్స్ లో ఎంత చేయాలి దాన్ని ఇప్పుడు దానికి క్రూడ్ ఆయిల్ తీస్తారు కదా, క్రూడ్ ఆయిల్ పెట్రోల్ డీజిల్ ఆ క్రూడ్ ఆయిల్ నుంచి గ్యాస్ వంట గ్యాస్ ఇవన్నీ కూడా భూమి అంటే సీలో కానీ ఇప్పుడు అండర్ గ్రౌండ్ లో కూర్చొని పదార్థాలు నుంచి తీస్తారు. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వన్ టైం యూజబుల్, సో దాంట్లో మైక్రాన్స్ ఉంటాయి అంటే దాని తయారీ విధానంలో అది రీసైకిల్ చేయవచ్చా చేయకూడదా హార్మ్ఫుల్గా హార్మ్ఫుల్ కాదా అని తెలుసు. అది ఎందుకు వాడదు ప్లాస్టిక్ ఎందుకు వాడకూడదు అది డీగ్రేడ్ కాదు, డీగ్రేడ్ అంటే అది ఉడిపోదు మట్టిలో కలవదు, ఉడిపోయి మట్టిలో కలవదు, అది డీగ్రేడబుల్ కాదు. కనీసం 450 సంవత్సరాలు కానీ అది ఒక కంపెనీలో పడేసాం అనుకుంటున్నాం, అందులో మొత్తం భూమి